నమస్కారం. స్తోత్ర పారాయణ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆత్తా విషన్నా శిథిలాశ్చ భీత ఘోరేషు చ వ్యాధిషు వర్తమాన సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. ఆ పరమాత్ముడి కారుణ్యం గురించి, మహిమ గురించి భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రనామంలో అత్యద్భుతంగా వర్ణించారు. ఈనాటి కార్యక్రమంలో మనమందరం కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తూ ఆ భగవంతుడి కళ్యాణ గుణగణాలను మనం కూడా స్మరించుకుందాం. ఈనాటి కార్యక్రమంలో మనందరి చేత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయించేందుకు సిద్ధంగా ఉన్నారు రామాయణ ప్రవచన సుధాకర బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. మీ అందరి తరపున వారికి స్వాగతపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈనాటి కార్యక్రమంలో మనందరి చేత పారాయణ ప్రారంభించవలసిందిగా వారిని సవినయంగా కోరుకుంటున్నాం. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్ నమోస్తుతే దీపజ్యోతిర్ నమోస్తుతే దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపజ్యోతిర్ జనార్దన దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపజ్యోతిర్ జనార్దన దీపోహరతు మే పాపం సంధ్యాదీపనమోస్తుతే శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద ప్రారంభిద్దాం గురుగారు. ఏ రోజుకు ఆ రోజు ఏ దైవ నామ పారాయణం ఇక్కడ జరుగుతుందో ఆ దేవుడు ఆ లోకంలో ఉండడం లేదు అని అనిపిస్తుంది. ప్రతిరోజు చేస్తూ ఉండేటువంటి అలంకార విధానాన్ని చూస్తుంటే అలా చేస్తున్నటువంటి భక్తి టీవీ యాజమాన్యం వారికి, కోటి గొంతుకలని అలా విప్పి పారాయణం చేస్తున్న ప్రేక్షకులైనటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని తెలియజేస్తూ ఆ పరమాత్మ ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. రెండు, రోగాత్తో ముచ్యతే రోగాట్ భక్తో ముచ్యేత బంతనాట్ భయాన్ ముచ్యేత భీతస్తు ముచ్యేత ఆపన్న ఆపద. ఏదైనా ఒక పారాయణాన్ని చేసేటప్పుడు దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని అనుకుంటాం. రోగార్తో ముచ్యతే రోగాట్, ఎవరైనా రోగబాధతో ఉంటే ఆ రోగాన్ని విడిపించగలిగిన, రోగాన్ని అతని నుంచి తొలగించగలిగిన శక్తి ఉన్నది విష్ణు సహస్రనామం. భక్తో ముచ్యేత బంతనాట్, ఏదైనా 15 రోజుల పాటు, వారం రోజుల పాటు ఏ క్వారంటైన్లోనో ఎక్కడైనా ఉండి భక్తుడుగా ఉంటే ఖచ్చితంగా విడిపింపబడతాడు. భయాన్ముచ్యేత భీతస్తు, ఏదో వాహనంలో ప్రయాణిస్తూనో విమానంలో వెళుతూనో దిగేసరికి నాకు ఏదైనా ఈ వ్యాధి వస్తుందా, అక్కడ ఆపేసి ఇంటికి పోకుండా ఎక్కడికైనా పంపిస్తారా అనే మనోభయం ఏదైతే ఉంటుందో భయాన్ముచ్యేత భీతస్తు, అటువంటి భీతిని తొలగించేటటువంటిది ఈ విష్ణు సహస్రనామం. ముచ్యేత ఆపన్న ఆపద, ఇంకా ఏ విధమైనటువంటి ఆపదలున్నా సరిగే తొలగించగలిగిన అమోఘమైన స్తోత్రం విష్ణు సహస్రనామం. ఏదైనా పారాయణాన్ని చేస్తూ ఈ కోరిక తీర్చు ఈ కోరిక తీర్చు అని అడగడం ఎంత నేరం నిష్కామంగా కదా చెయ్యాలి అంటుంటారు, కాదు. అక్కడ ఉన్నటువంటి మహానుభావుడు వెంకటేశ్వరుడు ఏం చెప్తున్నాడు, వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. కృతజ్ఞతల్లో అందరూ నృసింహస్వామిగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి, నాథో ననాథ నువ్వు తప్ప మాకు దిక్కులేదయ్యా అని ప్రార్థించేవారట. ఆ రెండవదైనటువంటి త్రేతాయుగానికి వచ్చేసరికి సదా వెంకటేశం స్మరామి స్మరామి,
ఈ వెంకటేశ్వరుడు త్రేతాయుగంలో రామచంద్రుడు కాబట్టి ఆయన్ని స్మరిస్తూ ఉండేవారు. ఏ కష్టం వచ్చినా సరే ఆయన రక్షించు అని. ఈ వెంకటేశ్వరుడే ద్వాపరిగానికి వచ్చేసరికి ద్వాపరే వాసుదేవశ్చ కృష్ణుడు కాబట్టి ఆ మూడవదైనటువంటి ద్వాపరిగానికి వచ్చిన తర్వాత సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద రక్షించవయ్యా అని ప్రార్థించేవారు. ఇది కలియుగ నాలుగవది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు, ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ఓ వెంకటేశ్వరుడు, కలియుగ అధిదైవమైనటువంటి నువ్వు నాకు ఇది అది ఈవేళ 130 కోట్ల మంది ఆ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా నాకు ధనమియ్యి చదువునియ్యి ఎవ్వరూ కోరుకోవటంలా వ్యాధి రాకుండా ఆ విధమైనటువంటి వరాన్ని ఇవ్వయా అని ప్రార్థిస్తున్నారు. అంచేత శ్రీ వెంకటేశ్వరుని సమక్షంలో ఈ విధమైన కష్టాలు ఎవ్వరికీ రాకుండా ఉండాలనే అభిప్రాయంతో మహానుభావుడైనటువంటి భీష్మ పితామహుడు చేసినటువంటి ఆ శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రాన్ని మనం ఇప్పుడు ఏకకంఠంతో పారాయణాన్ని చేద్దాం. నేను చెప్తుంటాను, మీరందరూ అనవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శుక్లాంబరధరం విష్ణు, శుక్లాంబరధరం విష్ణు, శశివర్ణం చతుర్భుజం, శశివర్ణం చతుర్భుజం, ప్రసన్నవదనం ధ్యాయేత్, ప్రసన్నవదనం ధ్యాయేత్, సర్వవిఘ్నోపశాంతయే, సర్వవిఘ్నోపశాంతయే, యస్య ద్విరద వక్త్రాద్యాః, యస్య ద్విరద వక్త్రాద్యాః, పారిషద్యాః పరశ్యతం, పారిషద్యాః పరశ్యతం, విఘ్నం నిఘ్నంతి సతతం, విఘ్నం నిఘ్నంతి సతతం, విశ్వక్సేనంతమాశ్రయే, విశ్వక్సేనంతమాశ్రయే, వ్యాసం వశిష్ఠనప్తారం, వ్యాసం వశిష్ఠనప్తారం, శక్తేః పౌత్రమకల్మషం, శక్తేః పౌత్రమకల్మషం, పరాశరాత్మజం వందే, పరాశరాత్మజం వందే, శుకతాతం తపోని. ఇప్పుడు మొత్తం దీనికి సంబంధించిన చిరునామాలా ఉండేటటువంటిది అంతా చదువుదాం. అస్య శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషి, శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషి, అనుష్టుప్ ఛందః, అనుష్టుప్ ఛందః, శ్రీ మహావిష్ణు పరమాత్మా, శ్రీ మహావిష్ణు పరమాత్మా, శ్రీమన్నారాయణో దేవత, శ్రీమన్నారాయణ, అమృతాంశోద్భవో భానురితి బీజం, అమృతాంశోద్భవో భానురితి బీజం, దేవకీ నందన సృష్టేతి శక్తి, దేవకీ నందన సృష్టేతి శక్తి, ఉద్భవ క్షోభణో దేవ ఇతి పరమో మంత్ర, ఉద్భవ క్షోభణో దేవ ఇతి పరమో మంత్ర, శంఖ బృందకీ చక్రీతి కీలకం, శంఖ బృందకీ చక్రీతి కీలకం, శాంగధన్ గదాధర ఇత్యస్త్రం, రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రం, రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రం, త్రిసామా సామగ సామేతి కవచం, త్రిసామా సామగ సామేతి కవచం, ఆనందం పరబ్రహ్మేతి యోనిః, ఆనందం పరబ్రహ్మేతి యోనిః, ఋతుస్సుదర్శన కాల ఇతి దిగ్బంధః, ఋతుస్సుదర్శన కాల ఇతి దిగ్బంధః, శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం, శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం, శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే, శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే, సహస్రనామ జపే వినియోగః, సహస్రనామ జపే వినియోగః, క్షీరోదన్నత్ ప్రదేశే, క్షీరోదన్నత్ ప్రదేశే, శుచిమణి విరసత్సైకతే, శుచిమణి విరసత్సైకతే, మౌక్తికానాం మాలా కృప్తాసనస్థః,
ఆనందీన పునీయాదరి నలిన గదా చంద్రసూర్యౌచ నేత్రే కర్ణావాసాః ముఖమపి దహనః గోభోగి త్రిభువన వపుషం విష్ణువీశం నమామి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృత్ ధ్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయదాక్షం విష్ణు వందే సర్వలోకైకనాథం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజం. ఇక్కడి నుంచి మనం విశ్వం విష్ణులోకి వెళ్ళిపోతాం. ప్రేక్షకులందరూ కూడా ఆ పుట ఎక్కడుందో చూసుకోండి. విశ్వం విష్ణుర్వషట్కారః భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావః భూతాత్మాభూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషసాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగమిదాన్నేత ప్రధానపురుషేశ్వరః నారసింహవపు శ్రీమాన్ కేశవః పురుషోత్తమః శివస్థాణుః భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః
स्वयंभूशंभुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो हृषीकेशः पद्मनाभो मरप्रभुः विश्वकर्मा मनुस्त्वष्टा स्थविष्ठस्थविरोध्रुवः अग्राह्यः शाश्वतः कृष्णः लोहिताक्षप्रदर्दनः प्रभूतस्त्रिककुब्धाम पवित्रं मङ्गलं परम् ईशानः प्राणदः प्राणः ज्येष्ठश्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भः माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमक्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञकृतिरात्मवान् सुरेशः शरणं शर्मा विश्वरेता प्रजाभवः अहः संवत्सरो व्यालः प्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः पुरुषाकभिरमे आत्मा सर्वयोगविनिःसृतः वसुर्वसुमनः सत्यः समात्मा संहितः समः अमोघः पुण्डरीकाक्षः वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुः विश्वयोनिः शुचिश्रवाः अमृतः शाश्वतस्थाणुः वरारोहो महातपाः सर्वगः सर्वविद्भानुः विश्वक्षेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षः धर्माध्यक्षः कृतः चतुरात्मा चतुर्व्यूहः चतुर्दंष्टश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादियः अनघो विजयो जेता निश्चयो निःपुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुः अमोघः शुचिरूर्जितः अतीन्द्रः संग्रहः सर्गः धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायः महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यः
महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुश्रीमान् अमेयात्मा महाद्रिधृत् महेश्वासो महीभर्ता श्रीनिवासः सतां गतिः अनिरुद्धः सुरानन्दः गोविन्दो गोविदां पतिः मरीचिर्दमनो हंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभसुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्युः सर्वधृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्षणस्यास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यस्सच्च पराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुदारथी अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्ता विश्वात्मा सहस्राक्ष सहस्रपाद आवर्तनो निवृत्तात्मा संवृतः संप्रमर्दनः अह संवर्तको वह्निः अनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वसृद्विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधुः जिह्नुर्नारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टशिष्टकृच्छुचिः सिद्धार्थसिद्धसङ्कल्पः सिद्धिदसिद्धिसाधनः वृषाही वृषभो विष्णुः वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तश्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिथरः प्रकाशात्मा प्रतापनः रुद्धस्पष्टाक्षरो मन्त्रः चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशिबिन्दुः सुरेश्वरः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः
महत्काम प्रद प्रभु युगादिगत युगावर्तः नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् इष्टो विशिष्टशिष्टेष्टः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपान्निधिरधिष्ठानम् अप्रमत्तः प्रतिष्ठितः स्कन्दस्कन्दधरोधुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुः आदिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरशौरिर्जनेश्वरः अनुकूलश्चतावर्तः पद्मनिपेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भशरीरभृत् महर्थी रुद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलशरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यः लक्ष्मीवान् समितिञ्जयः इक्षरो रोहितो मार्गः हेतुर्दामोदरः महीधरो महाभागः वेगवानमिताशनः उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परर्थिः परमस्पष्टः तुष्टः पुष्टः शुभेक्षणः रामो विरामो विरजः मार्गो नेयो नयो नयः वीरशक्तिमतां श्रेष्ठः धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भशत्रुघ्नः व्याप्तो वायुरथोक्षजः ऋतुसुदर्शनकालः परमेष्ठी परिग्रहः उग्रसंवत्सरो दक्षः विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थाणुः प्रमाणं बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशः महाभोगो महाधनः
అనిర్విన్నస్థవిష్ఠో భూ ధర్మయూపో మహామఖః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామః సమీహనః యజ్ఞయజ్ఞో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాంగతిః సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువ్రతసుముఖసూక్ష్మఘోషసుఖదసుహృత్ మనోహరోజితక్రోధః వీరబాహుర్విదారణః స్వాపనస్వశో వ్యాపీ నైకాత్మానైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సి రత్నగర్భో ధనేశ్వరః ధర్మకృద్ధర్మకృద్ధర్మీ సదక్షరమసదక్షరం అవిజ్ఞాతసహస్రాంశు విధాతా కృతలక్షణః గభస్తినేమి స్వస్థః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవః దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః సోమపోమృతపస్సోమః పురుషోత్తమః వినయోజయసత్యసంధః దాశార్హస్సాత్వతాంపతిః ఈ వినయోజయసత్యసంధః అనే చోట 9 అక్షరాలు వచ్చాయని, అనుష్టుప్ శ్లోకానికి 8 అక్షరాలు మాత్రమే ప్రతిపాదానికి ఉండాలని అనుకుంటారు. మహానుభావులు అయినటువంటి శంకరాచార్య స్వామి వారి వ్యాఖ్యని రాస్తూ 9 అక్షరాల నామానికే వ్యాఖ్యని చేశారు. అలాగే అపర భగవద్ రామానుజ స్వరూపమూర్తి అయినటువంటి మహానుభావులు చినజీయర స్వామి వారు కూడా వినయో జయ సత్యసంతః అని 9 అక్షరాలనే స్వయంగా వారి గొంతుతో పఠించారు. మరో విశేషం ఏమిటంటే, ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే, భీష్ముడు అంటున్నాడు. ఇవన్నీ ఋషులు అలా గానం చేసినటువంటి వాటిని నేను చెప్తున్నాను తప్ప ఇది నేను సొంతంగా రాసింది కాదు అని. ఋషులు ఏదైనా గానం చేశారంటే గానం అనేది వేదానికి మాత్రమే ఉంటుంది కాబట్టి వేద గానం అంటారు. కాబట్టి ఇవన్నీ వేదానికి సంబంధించినటువంటి మంత్రాలే తప్ప మరొకటి కాదు. అంచేతనే అస్య శ్రీ విష్ణోర్ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య అన్నాం. మంత్రాన్ని దిద్దగలిగినటువంటి అధికారం మనకి ఏమాత్రమూ లేదు. కాబట్టి వినయోజయ సత్యసంధ అని మాత్రమే చదవండి. అలాగే అపరాజిత సర్వసహ అనేటటువంటి 92వ శ్లోకం 3వ పాదాన్ని కూడా అలాగే చదవాలి. ఉక్తాచ్యుక్త తథా మధ్య ప్రతిష్ట సుప్రతిష్ఠిత గాయత్రియుష్టి అనుష్టుప్చ బృహతి పంక్తిరేవచ 26 ఛందస్సులు ఉన్నాయి. 8వ ఛందస్సు పేరు అనుష్టుప్పు. మహానుభావులైనటువంటి ఋషులు రాసే సందర్భంలో 9 అక్షరాలు ఉన్నటువంటి అనుష్టుప్ శ్లోకాలు కూడా కనిపిస్తాయి. ఒక్క మాట చెప్పి మళ్ళీ కార్యక్రమంలోకి వద్దాం. పంచమలకు సర్వత్ర అనుష్టుప్ శ్లోకంలో 5వ అక్షరం ఖచ్చితంగా లఘువే ఉండాలి అని నియమం. లఘు అంటే దీర్ఘం కాకుండా ఉండకూడదు, అక్షరానికి పక్కన పూర్ణానుస్వారం ఉండకూడదు. కానీ అతి ప్రసిద్ధమైన శ్లోకం
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దం తం. ఐదవ అక్షరం ఏమిటి ఇక్కడ? స్వస్థమైనటువంటి గురువు కనిపిస్తోంది. పంచమం లఘు, ఐదో అక్షరం లఘువే ఉండాలి. అంచేత ఏ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనం చదువుతున్నామో ఇవన్నీ వ్యాకరణానికి ఛందస్సుకి మించినటువంటి మహాద్భుతమైనటువంటి మంత్రగ్రంథాలు తప్ప వ్యాకరణం చేత అలాగే ఛందస్సు చేత పట్టుబడేటటువంటివి దోషాలు అని చెప్పేందుకు అనుకూలమైనటువంటివి ఏమాత్రము కాదు. అంచేత ప్రేక్షకులైనటువంటి వారందరూ కూడా తప్పు చదివేస్తున్నాము అనే మనోభీతిని మాత్రం విడనాడండి, ధైర్యంగా ఇలాగే చదువుకోండి. జీవో వినయిత సాక్షి, జీవో వినయిత సాక్షి, ముకుందో అమిత విక్రమ, ముకుందో అమిత విక్రమ, అంభో నిధిరనంతాత్మ, అంభో నిధిరనంతాత్మ, మహోదధిశయోంతకః, మహోదధిశయోంతకః, అజో మహార్హస్వాభావ్యః, అజో మహార్హస్వాభావ్యః, జితామిత్ర ప్రమోదనః, జితామిత్ర ప్రమోదనః, ఆనందోనందనోనందః, ఆనందోనందనోనందః, సత్యధర్మాత్రివిక్రమః, సత్యధర్మాత్రివిక్రమః, మహర్షిః కపిలాచార్యః, మహర్షిః కపిలాచార్యః, కృతజ్ఞో మేదినీపతిః, కృతజ్ఞో మేదినీపతిః, త్రిపదస్త్రిదశాధ్యక్షః, త్రిపదస్త్రిదశాధ్యక్షః, మహాశృంగః కృతాంతకృతే, మహాశృంగః మహావరాహో గోవిందః, మహావరాహో గోవిందః, సుషేణః కనకాంగదీ, సుషేణః కనకాంగదీ, గుహ్యో గభీరో గహనః, గుహ్యో గభీరో గహనః, గుప్తశ్చక్ర గదాధరః, గుప్తశ్చక్ర గదాధరః, వేదాస్వాంగోజితః కృష్ణః, వేదాస్వాంగోజితః కృష్ణః, దృఢః సంకర్షణోచ్యుతః, దృఢసంకర్షణోచ్యుతః, వరుణో వారుణో వృక్షః, వరుణో వారుణో వృక్షః, పుష్కరాక్షో మహాస్వనః, పుష్కరాక్షో మహాస్వనః, భగవాన్ భగహానందీ, భగవాన్ భగహానందీ, వనమాలీ హలాయుధః, వనమాలీ హలాయుధః, ఆదిత్యో జ్యోతిరాదిత్యః, ఆదిత్యో జ్యోతిరాదిత్యః, సహిష్ణుర్గతిసత్తమః, 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 సుధన్వా ఖండపరశుః, సుధన్వా ఖండపరశుః, దారుణో ద్రవిణప్రదః, దారుణో ద్రవిణప్రదః, దివిస్పృక్సర్వదృగ్వ్యాసః, దివిస్పృక్సర్వదృగ్వ్యాసః, వాచస్పతిరయోనిజః, వాచస్పతిరయోనిజః, త్రిశామాసామగస్సామా, త్రిశామాసామగస్సామా, నిర్వాణం భేషజం భిషక్, నిర్వాణం భేషజం భిషక్, సన్యాసకృచ్ఛమశాంతః, సన్యాసకృచ్ఛమశాంతః, నిష్ఠాశాంతిః పరాయణః, నిష్ఠాశాంతిః పరాయణః, శుభాంగశాంతిదస్రష్టా, శుభాంగశాంతిదస్రష్టా, కుముదః కువలేశయః, కుముదః కువలేశయః, గోహితో గోపతిర్గోప్తా, గోహితో గోపతిర్గోప్తా, వృషభాక్షో వృషప్రియః, వృషభాక్షో వృషప్రియః, అనివర్తీ నివృత్తాత్మా, అనివర్తీ నివృత్తాత్మా, సంక్షేప్తాక్షేమకృచ్ఛివః, సంక్షేప్తాక్షేమకృచ్ఛివః, శ్రీవత్సవక్షాశ్రీవాసః, శ్రీవత్సవక్షాశ్రీవాసః, శ్రీపతిశ్రీమతాంబరః, శ్రీపతిశ్రీమతాంబరః, శ్రీదశ్రీశ శ్రీనివాసః, శ్రీదశ్రీశ శ్రీనివాసః, శ్రీనిధిశ్రీవిభావనః, శ్రీనిధిశ్రీవిభావనః, శ్రీధరశ్రీకరశ్రేయః, శ్రీధరశ్రీకరశ్రేయః, శ్రీమాన్ లోకత్రయాశ్రయః, శ్రీమాన్ లోకత్రయాశ్రయః, స్వక్షస్వంగశ్యతానందః, స్వక్షస్వంగశ్యతానందః, నందిర్జ్యోతిర్గణేశ్వరః, నందిర్జ్యోతిర్గణేశ్వరః, విజితాత్మా విజేయాత్మా, విజితాత్మా విజేయాత్మా,
సత్కీర్తిశ్చిన్న సంశయ సత్కీర్తిశ్చిన్న సంశయ ఉదీర్ణ సర్వత చక్షు ఉదీర్ణ సర్వత చక్షు అనీశః శాశ్వత స్థిరః అనీశః శాశ్వత స్థిరః భూషయో భూషణో భూతిః భూషయో భూషణో భూతిః శోకశోకనాశనః శోకశోకనాశనః అచ్యుష్మానచ్యుత కుంభః అచ్యుష్మానచ్యుత కుంభః విశుద్ధాత్మా విశోధనః విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో అప్రతిరథః అనిరుద్ధో అప్రతిరథః ప్రజుమ్నో మిత విక్రమః ప్రజుమ్నో మిత విక్రమః కాలనేమినః వీరః కాలనేమినః వీరః శౌరిశూరజనేశ్వరః శౌరిశూరజనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశః త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిః హరిః కేశవః కేశిః హరిః కామదేవః కామపాలః కామదేవః కామపాలః కామీకాంతః కృతాగమః కామీకాంతః కృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణుః అనిర్దేశ్య వపుర్విష్ణుః వీరోనంతో ధనంజయః వీరోనంతో ధనంజయః బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మ బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః మహాక్రమో మహాకర్మ మహాక్రమో మహాకర్మ మహాతేజమహోరగః మహాతేజమహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః సవ్యస్తవ ప్రియస్తోత్రం సవ్యస్తవ ప్రియస్తోత్రం స్తుతస్తోతారణప్రియః స్తుతస్తోతారణప్రియః పూర్ణః పూర్ణయితః పుణ్యః పూర్ణః పూర్ణయితః పుణ్యః పుణ్యకీర్తిరనామయః పుణ్యకీర్తిరనామయః మనోజవస్తీర్థకరః మనోజవస్తీర్థకరః వసురేతావసుప్రదః వసురేతావసుప్రదః వసుప్రదో వాసుదేవః వసుప్రదో వాసుదేవః వసుర్వసుమనాహవిః వసుర్వసుమనాహరిః సద్గతిః సత్కృతిః సత్తా సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః సద్భూతిః సత్పరాయణః శూరసేనో యదుశ్రేష్ఠః శూరసేనో సన్నివాసస్సుయామునః సన్నివాసస్సుయామునః భూతావాసో వాసుదేవః భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః సర్వాసు నిలయో నలః దర్పః దర్పదో దృప్తః దర్పః దర్పదో దృప్తః దుర్ధరోథా పరాజితః దుర్ధరోథా పరాజితః విశ్వమూర్తిర్మహామూర్తిః విశ్వమూర్తిర్మహామూర్తిః దీప్తమూర్తిరమూర్తిమాన్ దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్తః అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిశ్శతాననః శతమూర్తిశ్శతాననః ఏకోనైకస్తవః కక్కిం ఏకోనైకస్తవః కక్కిం యత్తత్పదమనుత్తమం యత్తత్పదమనుత్తమం లోకబంధుర్లోకనాథః లోకబంధుర్లోకనాథః మాధవో భక్తవత్సలః మాధవో భక్తవత్సలః సువర్ణవర్ణో హేమాంగః సువర్ణవర్ణో హేమాంగః వరాంగశ్చందనాంగదీ వరాంగశ్చందనాంగదీ వీరః విషమశూన్యః వీరః విషమశూన్యః ఘృతాశీలచలశ్చలః ఘృతాశీలచలశ్చలః అమానీ మానదో మాన్యః అమానీ మానదో మాన్యః లోకస్వామీ త్రిలోకధృత్ లోకస్వామీ త్రిలోకధృత్ సుమేధా మేధజో ధన్యః సుమేధా మేధజో ధన్యః
सत्यमेधाधराधरः सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृताम्बरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रः प्रग्रहो निग्रहो व्यग्रः नैकशृङ्गो गदाग्रजः नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुः चतुर्मूर्तिश्चतुर्बाहुः चतुर्व्यूहश्चतुर्गतिः चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावः चतुरात्मा चतुर्भावः चतुर्वेदविदेकपाल चतुर्वेदविदेकपाल समावर्तो निवृत्तात्मा समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गः दुर्लभो दुर्गमो दुर्गः दुरावासो दुरारिः दुरावासो दुरारिः शुभाङ्गो लोकसारङ्गः शुभाङ्गो लोकसारङ्गः सुतं तुस्तन्तुवर्धनः सुतं तुस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दः उद्भवः सुन्दरः सुन्दः रत्ननाभः सुलोचनः रत्ननाभः सुलोचनः अर्को वाजसनिशृङ्गी अर्को वाजसनिशृङ्गी अर्को वाजसनिशृङ्गी अर्को वाजसनिशृङ्गी जयन्तः सर्वविजयी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः सर्ववागीश्वरेश्वरः महाहृदो महागर्ता महाहृदो महागर्ता महाभूतो महानिधिः महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनो नीलः पर्जन्यः पावनो नीलः अमृतांशो अमृतवपुः अमृतांशो अमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतसिद्धः सुलभः सुव्रतसिद्धः शत्रुजिच्छत्रुतापनः शत्रुजिच्छत्रुतापनः निग्रोधोदुम्बरोऽश्वत्थः निग्रोधोदुम्बरोऽश्वत्थः चाणूरान्ध्रनिषूदनः चाणूरान्ध्रनिषूदनः सहस्राक्षिः सप्तजिह्वः सहस्राक्षिः सप्तजिह्वः सप्तैधाः सप्तवाहनः सप्तैधाः सप्तवाहनः अमूर्तिरनघोचिन्त्यः अमूर्तिरनघोचिन्त्यः भयकृद्भयनाशनः भयकृद्भयनाशनः अनुर्बृहत्कुशस्थूलः अनुर्बृहत्कुशस्थूलः गुणभृन्निर्गुणो महान् गुणभृन्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्थ्यः अधृतस्वधृतस्वास्थ्यः राग्वंशो वंशवर्धनः राग्वंशो वंशवर्धनः भारभृत्कथितो योगी भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः योगीशः सर्वकामदः आश्रमश्रमणः क्षामः आश्रमश्रमक्षामः सुपर्णो वायुवाहनः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदः धनुर्धरो धनुर्वेदः दण्डो दमयिता दमः दण्डो दमयिता दमः अपराजितः सर्वसहः अपराजितः सर्वसहः नियन्ता नियमो यमः नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियार्होर्हः अभिप्रायः प्रियार्होर्हः प्रियकृत्प्रीतिवर्धनः प्रियकृत्प्रीतिवर्धनः विहाय स गतिर्ज्योतिः विहाय स गतिर्ज्योतिः सुरुचिर्हुतविग्भिभुः सुरुचिर्हुतविग्भिभुः सुरुचिर्हुतभुग्विभुः सुरुचिर्हुतभुग्विभुः रविर्विलोचनसूर्यः रविर्विलोचनसूर्यः सविता रविलोचनः सविता रविलोचनः
అనంత హుతభుక్భోక్త అనంత హుతభుక్త సుఖదో నైకజోగ్రజః సుఖదో నైకజోగ్రజః అనిర్విన్నః సదా మర్షి అనిర్విన్నః సదా మర్షి లోకాధిష్టానమద్భుతః లోకాధిష్టానమద్భుతః సనాత్ సనాతనతమః సనాత్ సనాతనతమః కపిలః కపిలవ్యయః కపిలః కపిలవ్యయః స్వస్తిః స్వస్తికృత్స్వస్తి స్వస్తిరస్వస్తిరస్వస్తి స్వస్తిభుక్స్వస్తి దక్షిణః స్వస్తిభుక్స్వస్తి దక్షిణః అరౌద్రకుండలీచక్రీ విక్రమ్యోర్జితశాసనః శబ్దాధిగశబ్దసహః శిశిరశ్శర్వరీకరః అక్రూరపేషదో దక్షః దక్షిణః క్షిమినాం వరః విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ఉత్తారణో దుష్కృతిః పుణ్యో దుస్వప్రనాశనః వీరః రక్షణః సంతః జీవనః పర్యవస్థితః అనంతరూపోనంతశ్రీ జితమన్యుర్భయాపహః చతురశ్రోగభీరాత్మా ఇతిశో వ్యాధిశో దిశః అనాదిభూర్భువో లక్ష్మీ సువీరో రుచిరాంగదః జననో జనజన్మాది భీమో భీమపరాక్రమః ఆధారనిలయోధాత పుష్పహాసః ప్రజాగరః ఊర్ధ్వగసత్పథాచారః ప్రాణదః ప్రణవః ప్రణః ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ప్రాణజీవనః తత్వం తత్వవివేకాత్మా జన్మమృత్యుజరాతిగః భూర్భువస్వస్తరుస్తారః సవితా ప్రవితామహః యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః యజ్ఞభృత్ యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞ 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 భుక్ యజ్ఞ సాధనః యజ్ఞ సాధనః యజ్ఞాంత కృత్ యజ్ఞ గుహ్యం అన్నాదేవ చ ఆత్మయోనిస్వయం జాతః వైఖానస్సామగాయనః దేవకీనందనస్రష్టా క్షితీశపాపనాశనః శంఖభృన్నందకీచక్రీ సాంగధన్వాగదాధరః రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణ ఆయుధ ఓం నమః ఇతి శ్రీ సర్వప్రహరణ ఓం నమః ఇతి వనమాలి గదీశాం
శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో అభిరక్షతు వనమాలీ గదీశాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఈ తర్వాత ఫలశ్రుతి వస్తుంది. ఇంత మనం విష్ణు సహస్రనామాన్ని సాక్షాత్ వేదమంత్ర స్వరూపమైనటువంటి దాన్ని చదివినందువల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అని మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చాలా గొప్పగా వివరింపబడుతుంది ఉత్తర భాగంలో ఈ ఫలశ్రుతి. ఇక్కడ ఒక మాట చెప్పుకుని మనం ముగిద్దాం. పూపాదౌ యశ్యనాభిర్వ్యత్ అసురనిల చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాశా శిరోజౌ ముఖమపి దహన యస్య వాస్తేయమక్తి. ఈ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా మనం ఊహించుకోగలిగితే ఆ మహావిష్ణువు యొక్క స్వరూపం అలా కళ్ళ ముందు కనిపిస్తుంది. భూపాదౌ, మొత్తం ఈ ప్రపంచమంతా ఆయన రెండు పాదాలతోనూ ఆక్రమించాడు మహావిష్ణువు. అంటే ఇంకెక్కడా ఏ చోటు లేదు, రెండు పాదాలతో మొత్తం ప్రపంచమంతా. యస్య నాభిర్వియత్, ఆయన నాభి బొడ్డు ఆకాశం. అసురనిల, అమోఘమైనటువంటి వాయువంతా శరీరం నిండా తిరుగుతూ అలా ఉంటుంది మహానుభావుడికి. చంద్ర సూర్యౌచ నేత్రే, ఆయన ఎడమ కన్ను చంద్రుడు, ఆయన కుడి కన్ను సూర్యుడు. ఇక్కడ ఇప్పుడు ఈ పారాయణం అనేటటువంటిది సూర్య అస్తమయ కాలంలో జరుగుతోంది కాబట్టి చంద్రుడు సూర్యుడు ఇద్దరు ఒకరికొకరు దాదాపుగా నిలబడి ఉంటారు కాబట్టి భక్తి టీవీలో ఇక్కడ నామ పారాయణం జరుగుతుందనేటటువంటి విశేషాన్ని ఆ చంద్రుడు ఆ సూర్యుడు ఆయన రెండు కళ్ళు కాబట్టి స్పష్టంగా తెలియచేస్తారు మహావిష్ణువు అయినటువంటి వారికి. కర్ణావాశ, ఆయన రెండు చెవులు ఈ దిక్కులన్నీ కూడా. అంచేత ఏ దిక్కులో ఎక్కడ చిన్నగా నిలబడి మహానారాయణ స్వామి విపరీతమైన దుఃఖంతో ఉన్నానయా అని కానీ అన్నట్లయితే లోపలనుకుంటే పెద్దగా ఆయనకి వినిపిస్తుంది. దిక్కుల్లో ఏ ప్రాంతంలో అయినా ఆయన శివులు అలా ఉంటాయి కాబట్టి. శిరోద్యౌ, ఆయన శిరస్సు ద్విలోకంలో ఉంటుంది. శిరోద్యౌ ముఖమపి దహన, అమోఘమైనటువంటి అగ్ని అలా వెలువడుతూ ఉంటుంది. తత్కారణంగానే మనం అందరం జీవిస్తూ ఉన్నాం. యస్య వాస్తే అయమప్తి, ఆయన పొత్తిగడుపులోనే మొత్తం ఇవి ఉన్నటువంటి సప్త సముద్రాలు నిండి ఉన్నాయి. అంతస్థం, ఆయన మొత్తం ఈ బొద్ద నిండుగా. సుర నర ఖగ గో భోగి గంధర్వ దైత్యై, వీళ్ళందరూ ఉన్నారు. చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుషం, ఈ మూడు భవనాలు ఆయన యొక్క శరీరం. అంతటి మహాద్భుతమైనటువంటి శరీరం కలిగిన శ్రీ మహావిష్ణువుకి ఏ లోకంలో ఎక్కడ ఏ క్షణంలో ఎవరి ద్వారా ఏ అపకారం జరుగుతుందో ఏ ఉపకారం కోసం వీళ్ళందరూ ఈ ప్రార్థనలు చేస్తున్నారో నిరంతరం గమనించగలిగిన శక్తిమంతుడు కాబట్టి ఈ కరోనా పూర్తిగా తొలగిపోవాలని అందరి మనసులు ప్రశాంతంగా ఉండాలని అన్ని కుటుంబాలు సుఖంగా ఉండాలని శాంతి సౌభాగ్యాలతో వర్తిల్లాలని ఆ శ్రీమన్నారాయణునికి సాష్టాంగపడుతూ స్వస్తి. స్పష్టమైన ఉచ్చారణతో ఎటువంటి అక్షర దోషాలు లేకుండా ఈరోజు మా అందరి చేత విష్ణు సహస్రనామ పారాయణ చేయించారు. ప్రేక్షకులందరి తరఫున మీకు మరొకమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గురుగారు. ఇది ఆ శ్రీమన్నారాయణుడి చల్లని చూపు మనందరిపైన ఉండాలని కాంక్షిస్తూ ఇది ఇవాల్టి స్తోత్ర పారాయణ. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.